అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు దేవిస్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారండి? అయితే ఈ వీడియోలో ఇప్పుడు చూపించేది రెక్టాంగిల్ మోనాలిసా బీడ్స్ అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. కలర్ వచ్చి క్లాస్ కలర్, సీ గ్రీన్ అంటారు, ఆక్వా గ్రీన్ అంటారు. చూడండి, సముద్ర నీరు ఆ లైట్గా, అంటే గ్రీన్ కాదు బ్లూ, అలా మిక్స్గా ఉంటుంది అనమాట. ఈ కలర్ బాగా క్లాస్ కలరు. ఇది వచ్చి 20 inches 2 lines విత్ గోల్డ్ బీడ్స్. ఇది వచ్చి 700 అన్నమాట. కలర్ కొంచెం కొత్త కలర్ బాగుంటుంది. ఇది కూడా అదే దీర్ఘ మోనాలిసా రెక్టాంగిల్ షేప్ అనమాట. ఇది ఈ కలర్ వచ్చి ఆనంద్ కలర్ అంటారు చూడండి, అంటే గోహార్ పచ్చ అంటాం మనం తెలుగులో ఈ కలర్ అనమాట. ఈ కలర్ ఇది కూడా అంతే, కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ కలర్ చాలా బాగుంటుంది. కొంచెం ఇవన్నీ క్లాస్ కలర్స్ అనమాట. ఇది కూడా అంతే, అంటే వైట్ నెక్ మీద అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి వైట్ నెక్ మీద కూడా చూపిస్తాను. ఇది కూడా అంతే 20 inches 700. ఓకే, ఇది చూడండి, ఇది గోహార్ పచ్చ అనమాట, అంటే ఆనంద్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఇది వచ్చి ఇందాక బ్లాక్ నెక్ మీద చూపించాను, ఇది వచ్చి వైట్ నెక్. ఓకే, ఇది వచ్చి యాష్ కలరు, అంటే మన ఏమంటారు గ్రే కలర్ అంటారు చూడండి. ఇది ఇంతకుముందు కూడా నేను చూపించాను కలరు. ఇది ఈ కలర్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం అదే దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ షేపు మోనాలిసా బీడ్స్ అనమాట. ఇది కూడా 2 lines 20 inches. ఓకే, కలర్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కొంచెం క్లాస్ కలర్స్ అనమాట. ఇవన్నీ మోనాలిసా అంటేనే కొంచెం కలర్ క్లాస్ కలర్స్, అంటే రొటీన్ రెడ్ గ్రీన్ అలా ఉండకుండా ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది వచ్చి ఇది కూడా ఆ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రంగా ఉండే మోనాలిసా ఎల్లో అనమాట. అంటే ఒక ఎల్లో, అదొక అంటే లెమన్ కాదు మన ఎల్లో. ఇది కూడా 20 inches 2 lines 700 అనమాట. కలర్ కూడా చాలా, అంటే 3D షేడ్గా చూస్తుంటే, అంటే ఇక్కడ ఒకవైపు లైట్గా ఒకవైపు షేడ్గా ఉంటుంది పట్టుకుంటే, అంటే న్యాచురల్గా ఇలా చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా వీడియోలో నేను అంత బాగా చూపించలేకపోవచ్చు. ఇలా ఉంటాయి చూడు. సో ట్వంటీ ఇంచెస్ 700. ఓకే, ఈ గ్రీన్ రెండు, ఈ సీ గ్రీను ఆనంద్ కలర్ ఒకలాగా అనిపిస్తాయేమో కానీ రెండు వేరు వేరు. అంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఒకలాగా ఉండనే ఉండదు, అది వేరే ఇది వేరే. సో మీకు